Praise the Lord. ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో బైబిల్ స్త్రీలు మనకు చక్కని పాఠాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్న స్త్రీ ఎవరంటే శారా శారా గురించి వినని వారు ఎవరు ఉండరేమో క్రైస్తవ లోకంలో శారా జీవితము ఎంత ఆశీర్వాదకరంగా ఎంత దీవనకరంగా ఉందో మరి ఆమె జీవితం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను అందించాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె జీవితాన్ని ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు మరి తొంభై సంవత్సరాల ప్రాయం వరకు కూడా దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలిగింది అసాధారణమైనటువంటి కార్యాలని సాధ్యపరచుకోగలిగింది దేవునికి తన జీవితంలో అవకాశం ఇచ్చి దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రపంచానికి తెలియచేసింది ప్రియులారా మరి నీ నా జీవితంలో కూడా ఎన్నో అసాధ్యాలు ఉండొచ్చు కదా ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఉండొచ్చు కదా మరి ఎన్నో భయంకరమైనటువంటి నిషీధి పరిస్థితులు జీవితంలో ఉండొచ్చు కానీ దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదని మన జీవితాల ద్వారా కూడా మనం నిరూపించవచ్చు ప్రియులారా వాస్తవానికి శారా జీవితం ఎంత దీవెనకరంగా ఉందంటే వేవేలకు తల్లిగా దేవుడు ఆమెను మార్చాడు అనేక జనములకు తల్లిగా దేవుడు ఆమెను చేశాడు దీవనకరమైనటువంటి స్త్రీగా దివుడామని చేశాడు మరి మనం కూడా దీవెనకరమైన స్త్రీలముగా ఆశీర్వదించబడినటువంటి స్త్రీలముగా ఉండాలనే పరిశుద్ధాత్మని యొక్క కోరిక అందుకే ఈరోజు శారాని మనం ముందుకు తీసుకొచ్చాడు శారా జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే మొట్టమొదటిగా ఆమె తన జీవితాన్ని మార్చుకుంది ఆమె పేరు మొట్టమొదటిగా షారాయి అని అర్థం మనం పదిహేడవ అధ్యాయం ఆది కాండంలో ఈ విషయాలు చూస్తాం షారాయి అనే మాటకు అర్థం ఏంటంటే వివాదాస్పదమైనది తగులు పెట్టేది గర్విష్టిది లేకపోతే లేకపోతే స్వార్థపుర్రాలు అని చాలా ఇలాంటి అర్ధాలు ఉన్నాయన్నమాట అంటే ఆమె జీవితం మార్పు పొందినప్పుడు గర్విష్టిగా తిరుగుబాటు దారిగా గయ్యాళిగా లేకపోతే వివాదాలు పెట్టేదిగా తగాదాలు పెట్టేదిగా ఆమె జీవితం ఉంది ప్రిల్లరా కానీ ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత యహోవా దేవుని గురించిన అవగాహన ఆమెకు వచ్చిన తర్వాత దేవుని స్వరం ఆమె విని తర్వాత ఆమె జీవితం షారాగా మార్చబడింది షారాయి నుండి షారాగా మార్చబడింది ప్రిలరా షారా అనే మాటకు అర్థం ఏంటంటే రాజకుమారి అని అర్థం అవును ప్రిల్లరా మనము కూడా ఎప్పుడు అంటే మనం కూడా షారాయి జీవితం నుండి షారా జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే మరి మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవునికి నచ్చని జీవితము ఉండేది అయితే అలాగే ఉండిపోతే మన జీవితం కూడా నిర్వీర్యం అయిపోతుంది మన బ్రతుకులు కూడా నరకం పాలైపోతుంది మన జీవితము ఈ లోకం మట్టుకే కాదు కానీ నిత్యత్వంలో కూడా ఘోరమైన అంతాన్ని పొందుకుంటుంది మరి మన జీవితాలను మార్చడానికే యేసుక్రీస్తు ప్రభవ ఈ లోకానికి రావడము మనందరి కొరకు తన జీవితాన్ని అర్పించడం తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ఆయన ఎందు వెలుగై ఉన్నారని ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూస్తాం మరి ప్రాచీన జీవితం నుండి నవీన జీవితంలోనికి మనం మారాలి ప్రియులరా మనం అలాగే ఉండిపోకూడదు పుట్టినప్పుడు నీ స్వభావ గుణాలు లేకపోతే నీ పాపపు లక్షణాలు పాపిగా ఉన్నటువంటి అనుభవాలు అలాగే ఉండిపోతే నువ్వు దీవించబడలేవు నువ్వు మారాలి ఏం మారాలి మన బ్రతుకు మారాలా మన బుద్ధి మారాలి కానీ మతాలు కాదు మార్చుకునేది చాలా మంది ఏసుప్రభులోకి వచ్చిన వాళ్ళని అనుకుంటున్నారు వీళ్ళు మతాలు మారుతున్నారు అనుకుంటున్నారు మతాలు మారడం వల్ల ఎవరికీ ప్రయోజనం కాదు మతాలు మార్చడం దేవుని పని కాదు మతాలు మార్చుకోవడం దేవుని బిడ్డల పని కూడా కాదు ప్రియ దేవుని బిడ్డలారా జీవితం మార్చబడాలి నిజంగా ఒకప్పుడు షారాయి జీవితం అందరినీ బాధపెట్టిన జీవితం గయ్యాళి జీవితం తగాదాలు పెట్టిన జీవితం కోపము గర్వము తిరుగుబాటు ఇవన్నీ కూడా ఆమెలో ఉండేవి ప్రియులారా కానీ ఆమె జీవితం మార్చబడింది మరి నువ్వు మార్చబడ్డావా ఇంకా గయ్యాలుగానే ఉన్నావా ఇంకా తగాదాలు పెట్టేదానిగానే ఉన్నావా ఇంకా గర్విష్టిగానే ఉన్నావా ఇదిగో ఇంకా కోపిష్టిగానే ఉన్నావా ఇంకా దేవునికి నచ్చ ఆ ప్రాచీన అనుభవాలు నువ్వు కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఉపయోగం ఉండదు జీవితం మార్చుకోకుండా బుద్ధి మార్చుకోకుండా నువ్వు అలా చేయాల చేయంటే దేవుని ప్రార్థన వినలేడు కనుక ఈ షారాయి తన జీవితాన్ని మార్చుకుంది రెండో దీంతో అనుభవం ఏంటో తెలుసా దేవుని చిత్తానికి లోబడింది ఆ పన్నెండవ దీం ఆది కాండంలో ప్రవ్వారు అబ్రహాముని పిలుస్తారు అబ్రహమా నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి నీ దేశం నుండి బయలుదేరు నేను చూపించే దేశానికి వచ్చాయంటే అబ్రహము మారు మాట్లాడకుండా దేవునికి ఎదురు సమాధానం చెప్పకుండా ప్రభు చెప్పిన మాటకు లోబడి బయలుదేరిపోతాడు వాస్తవానికి భర్త వెనకాల భార్యలు అంత ఈజీగా రారు కదా ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను అనుకుంటున్నావా నాకు కూడా సొంత అభిప్రాయాలు లేవా నాకు కూడా సొంత ఇష్టాయిష్టాలు ఉండవా నువ్వు ఎలా చెప్తా చేయాలా అన్నట్టుగా నేటి తరంలో చాలా మంది భర్తలు దైవికమైన మార్గంలో వెళ్తూ ఉంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవునికి లోబడుతూ ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళని వెనకకు లాగేటువంటి భార్యలుగా దేవుని చిత్తాన్ని అంగీకరించని భార్యలుగా లేకపోతే దేవుని చిత్తం మాకెందుకు అని ప్రశ్నించేటువంటి స్త్రీలుగా చాలా మంది ఉన్నారు కానీ శారా దేవుని చిత్తానికి ఎలా ఒదిగిపోయిందో ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాముతో చెప్పాడు నాతో చెప్పలేదు కదా అనుకోలేదు తన భర్తతో చెప్పినా తనతో చెప్పిన నేను నా భర్త మార్గంలో వెళ్లాల్సిందే దేవుని చిత్తానికి నేను లోబడాల్సిందే అని ఏమో అంతవరకు ఆమె అక్కడ ఎంత సంపాదించుకుందో ఎంతమంది స్నేహితులను సంపాదించుకుందో ఎంత డబ్బు సంపాదించుకుందో ఎన్ని బంగ్లాలు సంపాదించుకుందో ఎంత భోగ భాగ్యాలను అక్కడ సంపాదించుకుందో నాకు తెలియదు కానీ భర్తతో పాటు అవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది సహజంగా పురుషుల కంటే స్త్రీలకి ఈ ఎక్కువగా ఈ ఆశలు ఉంటా ఉంటాయి ఏ ఇల్లు కొనుక్కుందాం ఏ బంగారం కొనుక్కుందాం ఎలా డబ్బు సంపాదించుదాం ఇలాంటి ఆశలు ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కదా అయితే మన శారక్క అలా లేదు ప్రియులరా దేవుని చిత్తమే మా జీవితంలో జరగాల దేవుని ఇష్టమే మేము చేస్తాం అది ఎంత కష్టమైనా సరే అది ఎంత భారమైనా సరే అది ఎంత దూరమైనా సరే ఎంత క్లిష్టమైనా సరే మేము దేవుని చిత్తాన్ని చేస్తాము అని దేవుని చిత్తానికి తల వంచింది అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది నిజంగా అవన్నీ ప్రక్కన పడేసింది దేవుని చిత్తం కంటే మాకు ఈ లోకలు ఎక్కువైంది ఏది కాదని శారా గుర్తించింది అంతేకాదు మూడవది ఏములో ఉన్న అనుభవం ఏంటంటే భక్తి గల తన భర్తను అనుసరించింది లేదా తన భర్తతో ఏకీభవించింది అననీయ సప్పీరాలు కూడా ఏకీభవించారు ఒకరికొకరు దేనికోసం అన్యాయం కోసం అక్రమం కోసం లేకపోతే తమకు కీడు కలిగించేటువంటి కార్యాల కోసం ఒకరికొకరు ఏకీభవించి ఏం పొందుకున్నారు చివరికి నాశనం పొందుకున్నారు మరణం పొందుకున్నారు ఉన్నదంతా పోగొట్టుకున్నారు అనుభవించలేకపోయారు కానీ ఈ భార్య అయితే తన భర్తను ఆధ్యాత్మికమైనటువంటి విధానాల్లో అనుసరించింది తన భర్త ఎవరో గుర్తించింది తన భర్త ఒక విశ్వాసి తన భర్త దేవునికి విధేయుడు తన భర్త దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని చేసేటువంటి గొప్పవాడు నేను నా భర్తతో ఏకీభవించాలి అనే సత్యాన్ని గుర్తించి తన భర్తతో ఏకీభవించింది ప్రియులారా ప్రతి విషయంలో కూడా తన భర్త ఎలా చెప్తే అలా చేసింది తన భర్త ఎలా చేశాడు దేవుడు ఎలా చెప్తే అలా చేశాడు నువ్వెవరిని ఏకీభవిస్తున్నావు నువ్వు ఎవరితో సహజీవనం చేస్తున్నావు నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు దిగో నీతి కలిగినటువంటి భర్తలతో నువ్వు ఏకీభవిస్తున్నావా వాళ్ళు ఒకటంటే నువ్వు ఒకటి అంటున్నావా నిజంగా నీకు ఒక భక్తిగల భర్త దొరకడం ఎంత ధన్యత ఒక భక్తి గల తల్లిదండ్రులు ఉండడం ఎంత ధన్యత భక్తి కలిగిన దైవజనులు ఉండడం ఎంత ధన్యత వారితో ఏకీవిస్తున్నావా కొంతమంది దేవుని బిడ్డలతో ఏకీభవించరు ఎందుకంటే వీళ్ళెప్పుడు ప్రార్థన అంటారు వీళ్ళెప్పుడు వాక్యం అంటారు వీళ్ళెప్పుడు దేవుడు దేవుడు అంటారు వీళ్ళెప్పుడు అలా అంటారు ఇలా అంటారని దేవుని సేవకులతో దేవుని మనసు కలిగిన వారితో దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో సాంగత్యం చేయరు లోకంతో సాంగత్యం చేస్తారు లోకస్తుల సలహాలు తీసుకుంటారు లోకస్తుల మార్గంలో వెళ్తారు చిట్ట చివరికి వారి జీవితాలు నాశనం చేసుకుంటారు ఒక భార్య భర్తలు గొడవడుకొని వస్తే దేవుని వాక్యాన్ని వాళ్ళు ముందు పెట్టి భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలో తెలియజేశాం భార్యకి చెప్పాం అమ్మా నువ్వు ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఇదిగో సహనముతో ఓర్పుతో తమ భర్తని ఎంతమందిని దేవుని దగ్గర తీసుకొచ్చారు మీకు తెలుసా అని చెప్తే బయటకెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాగే చెప్తారు భర్తకు లోబడమంటారు ఓడ్చుకోమంటారు ప్రార్థన చేసుకోమంటారు ఎలా కుదురుతుంది అలా కాదు నేను అలా చేస్తాను ఇలా చేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు కుటుంబాన్ని అంతటి రోడ్డు మీద కేడ్చుకుంది ఈరోజు పిల్లలు పాడైపోయారు భర్త దూరం అయిపోయాడు ఆమె కూడా ఒక పిచ్చిదానిలాగా ఎటు కాకుండా అయిపోయింది ప్రిల్లరా ఎవరితో ఏకీభవిస్తున్నావు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు దేవుని మార్గము కొంచెము ఇరుకైనదే నువ్వు ప్రారంభంలో ఇరుకు అనుభవిస్తావు కానీ వెళ్ళే వెళ్ళే కొద్ది విశాలతను అనుభవిస్తావు ఓర్పు కలిగి ఉండడం సహనం కలిగి ఉండడం కొన్నిసార్లు కష్టమైన పనే కానీ నువ్వు అది అలా అలవాటు చేసుకుంటే దేవుడిని జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తాడు తెలుసా ఓర్పు ద్వారా సహనం ద్వారా ప్రేమ ద్వారా నువ్వెన్ని కార్యాలు పొందుకుంటావో నిజంగా ఈ శార ఓర్పుతో తన భర్తను ఏకవిస్తూ ఉంది ఆ మూలకి తీసుకెళ్ళి తట్టెళ్తుంది ఈ మూలకి తీసుకెళ్ళి తిట్టెళ్తుంది కొండలు ఎక్కిస్తుంటే ఎక్కుతుంది విసుక్కోవట్లేదు సనుక్కోవట్లేదు కొంతమంది భార్యలు ఎలా ఉంటారు తెలుసా ప్రతిదానికి ప్రతి దానికి విసుక్కోవడమే భర్తలకి ఎంత బాధకరంగా ఉంటారో ఎంత గయ్యాళ్ళుగా ఉంటారో ఎంత రాళ్ళుగా ఉంటారో అందుకే కొన్నిసార్లు కొంతమంది భర్తలంటా పురుషులంటా ఇంటికి రావడానికి భయపడిపోతారంట అమ్మో ఏ కాసేపు ఇక్కడెక్కడే గడిపేసి లేకపోతే ఆఫీస్ ఇంకొంతసేపు పొడిగిస్తే బాగుండు అనుకునే భర్తలు కూడా లేకపోలేదు లేకపోతే ఇంకో ఇంటికి ఇంకో ఇంటికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు దేవుని బిడ్లారా ప్రియ స్త్రీలారా ఎలా ఉండాలి తెలుసా నువ్వు నీ భక్తి కలిగిన భర్తతో ఏకవించాలి ప్రతి మంచి విషయానికి నీ భర్తతో ఏకవించు దేవునికి వ్యతిరేకమైన పనులకి ఏకీపించమని నేను చెప్పట్లేదు పాడు పనులు చేయడానికి ఒకరికొకరు ఏకీపించమని నేను చెప్పట్లేదు కానీ పరిశుద్ధమైన పనికి ఒకరికొకరు ఏకీపించుకోవాలా ప్రార్థనకు వచ్చే విషయంలో దేవులు ఎదిగే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో సేవ చేసే విషయంలో పరిచర్య చేసే విషయంలో ఇదిగో ఆత్మ సంబంధమైన విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ఏకీవించుకుంటూ ముందుకు సాగితే నిజంగా జీవితం ఎంత బాగుంటుందో తెలుసా మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు భార్య ప్రార్థనకి వెళ్ళకపోతే ఊరుకోడు వంట చేయలేదండి వంట సంగతి పక్కన పెట్టే నేను చేసుకుంటాను పిల్లల్ని నేను పంపుకుంటాను శుక్రవారం ప్రార్థన వచ్చింది వెళ్ళిపో ప్రార్థన వెళ్ళిపో అని తన భార్యని ఎంతో ప్రోత్సహిస్తాడు ఆమె చెప్తుంది నిజంగా నా భర్త నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి నేను దేవుని ఎదగలుగుతున్నాను తర్వాత ఇంటికి వచ్చాక చేసుకొని ఇంటి పని అంత అని ఎంతో ప్రోత్సహిస్తాడు నిజంగా ఆ ఆ భార్య భర్తల జీవితం ఎంత దీవెనికరంగా ఉందో తెలుసా ఆ పిల్లలు ఎంత చక్కగా దేవుని ఎదుగుతున్నారో తెలుసా ఆత్మ సంబంధం విషయాల్లో ఒకరినొకరు ఏకీవించుకో ఈ శార చక్కగా భర్తతో ఏకీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం నాలుగవదిగా శార గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆది కాండం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఆమె చక్కనిది అని వ్రాయబడింది అంటే ఆత్మ సంబంధంగాను శారీరకంగాను కూడా ఆమె సౌందర్యం గలది సౌందర్యం అంటే కేవలము భౌతిక పరమైందే కాదు సౌందర్యం అంటే పైకి కనబడేది కాదండి గుణమనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి అని మొదటి పెద్ద మూడో మూడవ అధ్యాయం మూడవ నుండి మనం చూస్తాం వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కామి వంటిదని వాక్యంలో ఉంది పదకొండు ఇరవై రెండు సామెతల గ్రంథంలో మరి భౌతికపరమైన సౌందర్యం ఎంత ఉన్నా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా ఆత్మానుసారమైన సౌందర్యం ఈ శార కేవలము భౌతికపరమైన చక్కంది కాదు ఆధ్యాత్మికమైన సౌందర్యం ఉంది முப்பை ஒரு முப்பை சாமி தெல்சு அந்த மோசகரம் சொந்தரியும் வியர்த்தம் ஏஹோயந்து பயபக்ல கலின ஸ்திரீல கொனையாட படுத்தார் లోక సంబంధమైన సౌందర్యం కోసం లోక సంబంధమైన అలంకరణల కోసం ఎందుకమ్మా టైం వేస్ట్ చేస్తావు ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ చేస్తావు ఎందుకమ్మా అటు ఇటు తిరిగి దేవుడిచ్చిన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటావు సౌందర్యాన్ని ఆత్మ సంబంధంగా కలిగి ఉండు ఆత్మ సంబంధమైన అలంకరణలు ఏంటో తెలుసా వినయము విధేయత అణుకువ దీన మనసు పరిశుద్ధత ఇవండి మనకు ఉండాల్సినటువంటి అలంకరణలు సత్క్రియలైనటువంటి అలంకరణలు మనం కలిగి ఉండాలి దీన మనసు అనేటువంటి వస్త్రంతో మనం మనం అలంకరించుకోవాలి బైబిల్లో ఎన్నో ఆత్మ సంబంధమైన అలంకరణలు ఉన్నాయి వాటిని మనం అలంకరించుకొని దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగిన అలంకరణను అందాన్ని మనం కలిగి ఉండాలి ఈ శార మనకు గుర్తు చేసేది భౌతికపరమైనటువంటి అందచందాలు కాదు ఆత్మ సంబంధమైన సౌందర్యం వినండి ప్రియులారా ఈ భౌతికపరమైన రంగు ఈ భౌతికపరమైనటువంటి అందము ఈ భౌతికపరమైన సౌందర్యము ఏదో రోజు ముడతల పడదా వయసు పెరిగే కొద్దీ మన సౌందర్యము చెరిగిపోదా ఇది శాశ్వతమా ఒక పదిహేను సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ యొక్క చెయ్యి ఒక అరవై సంవత్సరాల వయసు కలిగిన ఒక స్త్రీ యొక్క చెయ్యి పక్క పక్కన పెట్టి ఫోటో తీశారు ఆమెదే ఆమె పదిహేను సంవత్సరాలు అప్పుడు అలా ఉంది అరవై సంవత్సరాలకు వచ్చేసరికి ముడతలు పడిపోయి ఉంది దేని నమ్ముకుంటున్నావు అందం కోసమా నీ ప్రయత్నం సౌందర్యం కోసమా నీ జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్నావు నేను ఒక సహోదరుడు చెప్తున్నాడు మా అమ్మాయి అర్థం ముందు రెండు గంటలు కూర్చుంటుందండి ప్రార్థనకు మోకాళ్ళు లేయమంటే ఓ విసుకుంటుంది రెండు నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయింది అంటదంట అర్ధం ముందు మాత్రం రెండు గంటలంట రోజుల్లో యవనా ఆడపిల్లలకు ఈ సౌందర్యం మీద ఎంత మక్కువ పెరిగిపోయిందండి ఎంత ఇష్టం పెరిగిపోయిందండి చివరికి అలా చేసుకుని ఏం సాధిస్తున్నారు వాళ్ళు శుభ్రంగా ఉండొద్దని బైబిల్ చెప్పట్లేదు శుభ్రంగా ఉండాలి పరిశుభ్రత కలిగి ఉండాలి నీట్గా ఉండాలి ఉతికన వస్త్రాలు ధరించి పద్ధతిగా ఉండాలి కానీ లేనిపోయిన అలంకరణ కోసం వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉన్న అందాన్ని పాడు చేసుకోవద్దు చిమ్మట కొట్టించుకోవద్దు దేవుడు చెప్పే అలంకరణ ఉంది అది అలంకరించుకో దేవుడు చెప్తున్న సౌందర్యం ఉంది దానిని కలిగి ఉండడం మనకు చాలా మంచిది ప్రియులారా ఐదవదిగా శారలో ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా ఈమె గుడారంలో ఉన్నదంట మన పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవచ్చన మాట చూస్తాం ప్రవ్వరు అబ్రాహం ఇంటికి వస్తారు అప్పుడు అబ్రహం ఎక్కడున్నారో తెలుసా మమ్రే దగ్గర సింధూరు వనములో ఆ గుడారపు వాకిట ఎండవేళ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు గుడార్పు వాకిట ఉంటే ఏమేమి గుడారంలో ఉంది గుడారపు అనుభవము ప్రార్థన జీవితానికి సాదృశ్యం ఏకాంత జీవితానికి సాదృశ్యంగా ఉంది ప్రిలరా నీవు ఇంటిలోనికి వెళ్ళిని తలుపు వేసుకుని రహస్యం ముందు చూచుచుని నీ తండ్రికి ప్రార్థన చేయని ఆరు ఆరు మత్స్సు వార్తలు మనం చూస్తాం అంటే ఈమె బయట బయట తిరిగేదానిగా షికారులు కొట్టేదానిగా విస్తారమైన పనులు తిరిగేదానిగా కనబడట్లేదు ఈమె గుడారములో నివసిస్తున్న స్త్రీగా మనం చూస్తున్నాం ప్రార్థించే స్త్రీగా మనం చూస్తున్నాం అవును పిల్లరా ఏ స్త్రీ అయినా దీవించబడాలని కోరుకుంటే దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటే ఆ స్త్రీ ప్రార్థించే స్త్రీగా ఉండాలి గుడారము అనుభవం కలిగిన దానిగా ఉండాలి కొంతమంది స్త్రీలు ఈ రోజు ఎలా అయిపోయారంటే బిజీ బిజీగా అయిపోయారు డబ్బు సంపాదనలో పడిపోయారు పురుషులతో పాటు మేము కూడా సమానంగా తిరుగుతాం మేము కూడా సమానంగా డబ్బు సంపాదిస్తాం పురుషులతో సమానంగా ఉండద్దని ఏం చెప్పలేదు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సమానంగానే చేశాడు సమానత్వం ఇచ్చాడు అయితే డబ్బు సంపాదన కోసం లోక సంపాదనల కోసం తిరగడం కాదు ప్రతి స్త్రీకి గుడారపు అనుభవం ఉండాలి ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి విలాప అంటాడు నీవు లేచి రేయి మొదటి జామున ఇదిగో నీ బిడ్డల ప్రాణం కొరకు ప్రార్థన చేయి రోజుల్లో ఎన్ని భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తున్నామండి కుటుంబాలలో ప్రార్థన లేదు స్త్రీలలో ప్రార్థన లేదు తల్లులలో ప్రార్థన జీవితం లేదు భార్యలలో ప్రార్థనా జీవితం లేదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఇదిగో ఈ ఫోన్ ఒకటి పట్టుకోవడం ముచ్చట్లు చెప్పుకోవడం లేకపోతే ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి చూడకూడనివి అన్నీ చూడడం చూడడం టైం అంతా దీనికే ఖర్చు అయిపోతూ ఉండడం ఇంట్లో పని చేసేది లేదు బాధ్యత లేదు ప్రేమించుకోవడం లేదు ప్రార్థన అసలేదు దేవునితో సహవాసం లేదు ఈమె గుడారంలో ఉన్నదంటే అర్థం ఏంటో తెలుసా దేవునితో సహవాసం చేస్తూ ఉంది ప్రార్థనా అనుభవం కలిగి ఉంది అంతేకాదు ఆరోదిగా ఈమె ఆతిథ్యం చేసే స్త్రీగా ఉంది ప్రియులరా ప్రవ్వారు వారి ఇంటికి వస్తే అబ్రహం గారు ఏమో వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు మన శారమ్మ గారిని అంటున్నారు నువ్వు వెళ్ళి ఆ రొట్టెలు చేయి గబగబ గబ ఇద్దరు కూడా ఎంత ఆతిథ్యం ఇచ్చారో మనం ఆ యొక్క అధ్యయనంలో చూడొచ్చు ఆతిథ్యం ఇస్తున్నావా ఎంత విసుకుంటారో ఇంటికి ఎవరైనా దేవుని సేవకులు వచ్చినా ఒకవేళ అత్తగారు వాళ్ళు వచ్చినా మరెవరైనా వచ్చినా ఎంత విసుగో ఆతిథ్యం ఇవ్వడంలో సంతోషించాలి పదమూడవ అధ్యాయం ఒకటే వచ్చినాం ఏముందో తెలుసా సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి ఆతిథ్యం ఇవ్వడం మరవకండి ఆతిథ్యం ఇవ్వడం దేవుని బిడ్డల లక్షణం కొన్నిసార్లు నీకు లేకపోయినా ఇతరులకు నువ్వు ఆతిథ్యం చేయాలి నీ ఇంటికి పిలవాలి వాస్తవానికి పిలిచి పిలిచి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి నువ్వు పిలవకపోయినా వచ్చారా ఇంకెంత చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలం పోదని ప్రభు చెప్తారు కదా ఒక ఆ వాక్యం విని ఇంటికి ఎవరు వచ్చినా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేదంట అంతే నీ ఆతిథ్యం కొంతమంది మంచిని నిలిచి పంపించేస్తూ ఉంటారు ప్రేమించు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏదో నువ్వు బిర్యానీలు వండి పెట్టడమే కాదు నీ ఇంటికి వచ్చిన వారిని పరామర్శించి ఇదిగో వారి యొక్క యోగక్షేమాలని పట్టించుకొని వారిని పలకరించి వారిని ప్రేమించి వారికి ఇదిగో మేము ఉన్నాము అని ఒక ధైర్యమైనటువంటి మాటలు చెప్పి పంపించడమే ఆతిథ్యం అంటే కొన్నిసార్లు దేవుని పరిచర్య కొరకు కొన్ని ప్రాంతాలకు మేము వెళ్తూ ఉంటాం దేవుని సేవకులుగా నిజంగా కొంతమంది మా ఎడలు చూపించే ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఎంత దేవుని సేవకులంగా వారు మాకు ఎంత ఆతిథ్యం ఇస్తారో తెలుసా అమ్మగారు మీరెప్పుడు మా ఇంటికి రావాలి ఇది మీ మీ ఇల్లు అంటారు మీ ఇల్లు అన్నారని మేమేమి వాళ్ళ ఇల్లేని తీసేసుకోం వాళ్ళ ప్రేమ వారి ఆప్యాయత అనురాగాలు చూస్తూ దేవుని ఎంత స్థుతిస్తాం దేవుడు బదులు ఇవ్వడా వాళ్ళకి శునేమీరాలు ఎలీషా దైవజనుడికి చక్కగా ఆతిథ్యం ఇచ్చిందండి మిద్దె మీద గది కట్టించి అటు ఆయన వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా ఆయన ఇన్వైట్ చేసి ఆయన ఎంతగా ఆదరించింది మీ గృహాలు కూడా ఆతిథ్యమించే గృహాలుగా ఉండాలి నువ్వు సిద్ధంగా ఉండాలి ఆతిథ్యం ఇవ్వడానికి టైం లేదు అనకూడదు నాకెక్కడదండి టైము నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అఫ్కోర్స్ నువ్వు పని ఉండడం మంచిదే కానీ అప్పుడప్పుడు ఆతిథ్యం ఇవ్వడం కూడా చాలా మంచిది నీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి మీ ఇంటిని ప్రతిష్ఠించుకోండి ఆతిథ్యం కొరకు దేవుని బిడ్డల కొరకు దేవుని సేవకుల కొరకు ఇదిగో వృద్ధులైన మీ అత్తమామలకి చక్కగా ఆతిథ్యం ఇవ్వండి మీ ఇంటి వారికి ఆతిథ్యం ఇవ్వండి రోగులకు ఆతిథ్యం ఇవ్వండి బలహీనులకు ఆతిథ్యం ఇవ్వండి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది చివరికి మీ జీవితంలో ఉన్న అనుభవం ఏంటో తెలుసా విశ్వాసం కలిగిన స్త్రీ నిజంగా తొంభై సంవత్సరాల వరకు కూడా ఆమె విశ్వాసం ఏమన్నా చెక్కు చెదిరిందా ఎంత విశ్వాసంతో ఉండిపోయింది ఎంత ఓపికతో ఉండిపోయింది మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది హాగర్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది తన భర్త మరలా తను బలపరిచాడు దేవుని ద్వారా బలపరచబడిన తర్వాత నిరీక్షణ కలిగి ఉండిపోయింది ప్రతి స్త్రీకి విశ్వాసం ఉండాలా కంగారు తొందరపాటు కాదు కోపం కాదు పంతాలు పట్టింపులు కాదు ఓపిక చాలా అవసరం దేవుడు కార్యం చేసేదాకా షారా ఓపిక పట్టింది ఆదారి ఈ దారి వెతుక్కోలేదు నువ్వు నమ్ముతున్నావా దేవుడు గొప్పవాడని నువ్వు నమ్మిన దేవుడు ఇదిగో భూమికి ఆకాశానికి దేవుడని నీకు తెలుసా ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృజించాడని నీకు తెలుసా మరైతే ఓపిక పట్టు రెండు రోజులు ప్రార్థన చేసి దేవుడు ఇంకా నాకేం కార్యం చేయలేదు నేను ఇంక ప్రార్థన చేయను అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దేవుని వెంబడించి కొద్ది కాలము అరే దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదని చెప్పేసి దేవుని వదిలిపెట్టేసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నో నువ్వు దేవుని నీ కడ వరకు వెంబడించాలి నీ విశ్వాసాన్ని కడవరకు కొనసాగించాలి అందుకే పౌలు గారు కూడా రెండో తిమోతి పత్రిక నాలుగో ఏడవచ్చలనే ఉంటాడు తెలుసా మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు కాపాడుకోవాల్సింది విశ్వాసాన్ని డబ్బుని బంగాళాలని కాదు అంతం వరకు నమ్మకంగా ఉండు విశ్వాసంతోనే ఉండు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు నీ ప్రార్థనలకు ఇస్తాడు గొడ్రాలుగా ఉండడం శాపగ్రస్తమైంది కాదు గొడ్రాలుగా ఉండడం ఏంటో తెలుసా దేవుని కార్యాన్ని లోకానికి చూపించడానికి ఒక అవకాశం ఒకవేళ నీ జీవితంలో ఏదైనా బలహీనత ఉందా నీ జీవితంలో ఏదైనా లోపం ఉందా నీ జీవితంలో ఏదైనా ప్రార్థన అవసరం ఉందా నీ జీవితంలో కష్టం ఉందా నీ జీవితంలో ఒక నష్టం ఉందా దానిని తిట్టుకుంటూ కూర్చోవద్దు నాకేంటి శాపం నాకేంటి బాధ అని బాధపడుతూ కూర్చోవద్దు ఆ బాధ ఆ కష్టము ఆ అవసరత ఆ కొరత దేవుని యొక్క అద్భుతాన్ని లోకానికి చూపించడానికి ఒక ద్వారమని గుర్తించు దీని ద్వారా ప్రపంచానికి నువ్వు గొప్ప సత్యాన్ని తెలియచేయచ్చు నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు చూడండి నా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నా కష్టాన్ని ఎలా తొలగించాడు నా బాధను ఎలా తొలగించాడు నా నిందనెలా ఎలా తొలగించాడు ఇదిగో నా కొరతను దేవుడు ఎంత అద్భుతంగా తీర్చాడా అని నువ్వు లోకానికి చూపించవచ్చు నీ విశ్వాసం ద్వారా బైబిల్ ఎంతమంది భక్తులు విశ్వాసం ద్వారా మన దేవుని గొప్పతనాన్ని లోకానికి చూపించలేదా షడ్రకమేషక అభెందుగోలు విశ్వాసంతో అగ్నిగుండంలో పడగా చెప్పండి అగ్నిగుండంలో పన్నోళ్ళు క్షేమంగా బయటికి ఎవరుస్తారండి వాళ్ళు వచ్చారు విశ్వాసంతో తమ దేవుని గొప్పతనాన్ని లోకానికి తెలియచేశారు నువ్వు నిజంగా దేవుని గొప్పతనాన్ని ఎరిగిన దానివైతే చూపిస్తావు నీ విశ్వాసం ద్వారా ఎంతమంది నీ విశ్వాసాన్ని చల్లార్చిన ఎన్ని పరిస్థితులు నీ విశ్వాసాన్ని చల్లార్చడానికి వచ్చినా లేదు నా దేవుడు గొప్పవాడు నన్ను చేయి విడిచిపెట్టడు నన్ను మర్చిపోడు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో ఇదిగో ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల్లో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు ఆ విశ్వాసం నీకుందా ఆ దృఢత్వం నీకుందా విశ్వాసం కలిగిన వారు ఖాళీగా ఉండరు విశ్వాసం కలిగిన వారు దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని కార్యాలు ముందుకు జరిగించుకుంటూ వెళ్ళిపోతారు విశ్వాసం కలిగిన వారు దేవుని సల్లు ఎదుగుతారు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారు నువ్వు విశ్వాసంతో ఉంటావా దేవుని కార్యాలు చూస్తావా ఈ విధంగా శారా ఇన్ని చక్కని అనుభవాలు కలిగి జీవించడం ద్వారా నిజంగా తొంభై సంవత్సరాలు కాలంలో మృతతుల్యమైపోయిన తన గర్భాన్ని దేవుడు తెరిచి ఇస్సాకును సాకును ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు అందుకే తనకు పుట్టిన కుమారుడికి నవ్వు అని అర్థం ఇచ్చే పేరు పెట్టుకుంది నిజంగా తన జీవితంలో నిజంగా ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు నీ జీవితంలో కూడా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు దుఃఖంలో ఉన్నావేమో అవసరతల్లో ఉన్నావేమో కొరతల్లో ఉన్నావేమో నువ్వు కూడా శారాలాగా ఎందుకు జీవించకూడదు నువ్వు ఎందుకు భక్తిగా ఉండకూడదు వినయ విధేతలతో ఎందుకు ఉండకూడదు లోబడే జీవితం ఎందుకు ఉండకూడదు దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడకూడదు విశ్వాసాన్ని కలిగొండు నిన్ను కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వదకరంగా చేస్తాడు నీ తరతరాలకు దీవెనికరమైన తల్లిగా నిన్ను చేస్తాడు చెప్పుకోదగిన స్త్రీగా నిన్ను చేస్తాడు కొంతమంది స్త్రీల గురించి చెప్పుకోవడానికి కూడా మనం ఇష్టపడం కదా వద్దండి ఆమె గురించి చెప్పుకోవద్దండి ఆమె అసలు ఆమె పేరే ఎత్తకండి అంటారు అలా మిగిలిపోదామా మనం లేదా మనం ఉన్నా మనం లేకున్నా మన జీవితం ద్వారా అనేక మంది దీవించబడేలాగా మనం మన జీవితాలు చేసుకుందాం ఆశీర్వదకరంగా చేసుకుందాం ప్రతి వంద మంది క్రైస్తవ స్త్రీలల్లో శారా పేరు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఒక నలభై యాభై మంది ఉంటారంట అంటే శారా పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో చూసారా ఆమె జీవితం ఎంత దీవెనకరంగా ఉందో చూసారా దేవుని బిడ్లారా మనం కూడా ఆ విధంగా జీవిద్దాం నూట ఇరవై ఏడు సంవత్సరాలు శారా బ్రతికింది ఆ తర్వాత ప్రభుత్వం చేర్చబడింది తన కుమారుణ్ణి ఆనందాన్ని ఎదుగుదలను అన్ని చూసింది తన కుమారుని దైవికంగా పెంచింది భక్తునిగా చేసింది దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తన కుమారుని మార్చింది బైబిల్ ఎంతో మంది భక్తులు కూడా శారాను ప్రశంసించారు పేతురు గారు తన పేతురు పత్రికలో షారా యోగ్యమైన స్త్రీలుగా దేవుని ఆశ్రయించిన స్త్రీలుగా ఉండండి అంటాడు పౌలు గారు కూడా శారాను ప్రశంసిస్తారు ఎంతో మంది భక్తులు చేత ప్రశంసించబడింది మెప్పు పొందింది అందరికంటే ఎక్కువగా దేవుని చేత మెప్పు పొంది దీవించబడింది మనం కూడా ఆ విధంగా జీవించుదాం తలల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి ఈరోజు శారా జీవితం మా ముందు పెట్టావు ఆమెలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సుగుణాలు మేము కూడా కలిగి మేం కూడా మా తరాలకు మా బిడ్డలకు మా కుటుంబాలకు మా సమాజానికి దీవనకరమైన వారంగా ఉండుటకు సహాయం చేయమని ఎవరైతే నిరాశ నిస్పృహలతో దేవుని కార్యాలు మా జీవితంలో ఎప్పుడు జరుగుతాయా అన్న తృష్ణతో ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించి శారాకు కలిగించినట్టుగా నవ్వును వారికి కలుగు చేయి ఆనందాన్ని వరకు కలుగు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు తప్పకుండా చూడండి మీ యొక్క ప్రియులైన వారు షేర్ చేయండి అంతేకాదు షకీన గ్లోరీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీని ద్వారా మీరు దేవుని సువార్తెనిక అనేకులకు అందించిన వారు అవుతారు నాతో పాటు దేవుడు మీకు కూడా అనేకమైన బహుమానాలు అందిస్తాడు ఎందుకంటే ఈ అంచె దినాల్లో మనం ఎక్కువగా ప్రభు కొరకు పని చేయవలసిన ఉన్నాం కనుక మరి ఆత్మ సంబంధమైన ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్పంచుకోండి ఈ కార్యక్రమం కొరకు సహకరించండి ప్రార్థించండి దేవుడు మీ అందరినీ దీవించిన దాకా